మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తిరుపతి నగరపాలక సంస్థ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డుకు పెద్దిరెడ్డి కంచె వేయడంపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. గత మూడేళ్లుగా ప్రజాధనంతో నిర్మించిన రోడ్డును స్వప్రయోజనాలకు పెద్దిరెడ్డి వినియోగించుకుంటున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా నిర్మించిన రోడ్డును వెంటనే తొలగించి ప్రజలకు దారి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లక్కార్డులతో నిరసన చేపట్టారు. అయితే ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు జనసేన నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నాయి. మొన్న ఎన్నికల్లో ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి భూములు ఆక్రమించి సొంతంగా ఆయన ఇంటికి రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్డు నిజంగా మున్సిపల్ డబ్బులు తీశారు. ఆ రోడ్డు ఇక్కడ నుంచి పక్క వీధికి అటాచ్డ్ అది. ఇక్కడ జనం పోవాలంటే తిరుక్కొని 2 కిలోమీటర్లు పోవాలి. ఆ రోడ్డు ఓపెన్ చేయమంటే చేయలేదు. గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో వాడుకున్నారు. ఇప్పుడు అది మున్సిపల్ డబ్బులు, ప్రజల రోడ్డు, ఎవరు వాడుకునేది? దాన్ని తొలగించమంటున్నాం. తొలగించమంటే ఈ రోజు పోలీసులు వచ్చి పెద్దిరెడ్డికి సపోర్ట్ ఇవ్వడం అంటే అర్థం కావట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోడ్డు తొలగించి మున్సిపల్ అధికారులు వచ్చే వరకు అక్కడ ధర్నా చేస్తాం. ఈ రోజు మిస్ అవ్వచ్చు, రేపు మళ్ళీ చేస్తాం, ఎల్లుడు మిస్ అయితే మళ్ళీ చేస్తాం. ఆ రోడ్డు తొలగించే వరకు జనసేన పోరాటం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనల్ని చూసిన ఓటేసారి ప్రజల కష్టాలు తెచ్చమన్నారు. ప్రజలు ఇబ్బంది పడతారు రోడ్డు వల్ల. ఆ గేటు కొట్టించే వరకు జనసేన. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, ప్రస్తుతం మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముందు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే ఓవరాల్ గా దీనికి సంబంధించి జనసేన నేతలు ఏమంటున్నారు? రైట్ మాదిరి, మొత్తం మీద తిరుపతిలో ఈరోజు ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముందర అయితే పూర్తిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆయన ఇంటికి సమీపంలో ఉన్నటువంటి, అంటే ఇంటి వెనుక కావచ్చు ముందు కావచ్చు సంబంధించి, ఇటు సిమెంట్ రోడ్డు అంటే గవర్నమెంట్ వేసినటువంటి సిమెంట్ రోడ్డు పూర్తిగా ఆక్రమించేసి ఫెన్సింగ్ వేసేయడం, ఇటు ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారని చెప్పి తరచూ ఇప్పటికే అంటే గతంలో టీడీపీ నాయకులు కావచ్చు ఇటు జనసేన నాయకులు ఆరోపించినప్పటికీ గత ప్రభుత్వము అధికారంలో ఉన్న నేపథ్యంలో పెద్దిరెడ్డిని ఎటువంటి ప్రశ్నించే అవకాశం లేకపోవడం, మరోవైపు మున్సిపల్ అథారిటీ అధికారులు కూడా ఆ వైపే వెళ్ళకపోవడంతో అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ ఇంకా ఏదైతే పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాన్ని ఏదైతే అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు, దానికి సంబంధించి ఫెన్సింగ్ ని తొలగించి ప్రజలకి ఈ రోడ్ ని సద్వినియోగం చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించలేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ ఇటు జనసేన నాయకులు ఈ రోజు పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ ని తొలగించాలి, వెంటనే ఈ సిమెంట్ రోడ్ ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి, పెద్దిరెడ్డి అరాచకాలకి ఇదొక నిలువెత్తు సాక్ష్యం అని చెప్పేసి ఏదైతే జనసేన నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తిరుపతిలోని ప్రధానమైన కూడళ్లకి సంబంధించి ఇటు అటువైపు నుంచి ఇటువైపు వెళ్ళాలంటే సుమారు 2 కిలోమీటర్ల మేర వాళ్ళు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అదే ఆయన ఇంటి వైపు నుంచి వచ్చే రోడ్డు నుంచి వస్తే సుమారు 2 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంటుంది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రోడ్లే కాదు, పక్కనే ఉన్నటువంటి కొన్ని పొలాలకు సంబంధించిన వేరే స్థలాలను కూడా ఆయన అయితే ఆక్రమించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కొంతమందిని బెదిరించి వారితో సైట్లను అయితే బలవంతంగా కొనుక్కున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా 20 ఏళ్ళుగా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ మరోవైపు 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇప్పటికే ఆయన మంత్రిగా గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకు సంబంధించి ఇప్పటికే జనసేన నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ దీన్ని పూర్తిగా ఈ పెంచింగ్ ని పూర్తిగా తొలగించి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని, తీసుకురాకపోతే మేము రేపు ఇంకా మరింత స్థాయిలో
మేము ధర్నాకి దిగుతాం, వీలైతే ఆ ఫెన్సింగ్ మేమే తొలగిస్తామని చెప్పేసి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఆయనతో పాటు జనసేన నాయకులు భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి, అంటే ఒకంత మొదటగా ఉదయం 10 గంటల ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఒకంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు భారీ స్థాయిలో అక్కడికి మోహరించి వారిని అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మాదిరి. రైట్, థ్యాంక్ యూ సునీల్.